ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న వివిధ రకాలైన రాజకీయ పరిణామాల మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అపసాని గారు ఉన్నారు వారితో మాట్లాడి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మా ఎలా ఉన్నారు బాగున్నా సో మొన్న తారక రత్న గురించి లక్ష్మీ పార్వతి గారు చేసిన కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి ప్రో మనకి తెలుగులో ఒక పాపులర్ సామెత ఉంది కోది కోది ఎందుకు పుట్టావే అంటే చక్కగొన్నాడని చూసి కృష్ణ అంటుందంట లక్ష్మీపార్వతికి నూటికి నూరు పాళ్ళు వర్తించే సామెత అది లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యురాలుగా ఎన్టీఆర్ గారి సతీమణిగా చలామణి అవుతా ఆయన ఆశయాలకి ఆకాంక్షలకి భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు తన రాజకీయ స్వార్థం కోసం తనకు దగ్గర ఒక చిన్న పదవిని కాపాడుకోవడం కోసం అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ పట్ల చంద్రబాబు నాయుడు గారి పట్ల ఉన్న ద్వేషాన్ని వెలగక్కడానికి ఉచ్చో నీచో మరిచి అసందర్భంగా ఆమె చేస్తున్న కామెంట్లు ఆమె ఏం మాట్లాడుతుంది నా కుటుంబం నా కుటుంబం అని చెప్పని తారక రత్న పట్ల ఏదో ప్రేమ పొంగిపోయినట్టుగా చెప్తుంది కదా ఇక్కడ సూటిగా స్పష్టంగా ఆమె అడగాల్సిన ఒక ప్రశ్న ఏంటి అంటే నిజంగానే మీకు ఆ కుటుంబం పట్ల ప్రేమ అభిమానాలు ఉండున్నట్టయితే తారక రత్న పట్ల అభిమానం ఉండున్నట్టయితే మీరు చెప్తున్న విధంగా జనవరి 27నే తారక రత్న చనిపోయాడు కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాలకృష్ణ వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం దాన్ని ఇన్ని రోజులు సాగదీసి ఆ కుటుంబాన్ని క్షోభ పెట్టారని చెప్పని మీరు మాట్లాడుతున్నారు కదా అవును మీకు నిజంగానే ఆ కుటుంబం అంటే ప్రేమ ఉందా అభిమానం ఉందా గౌరవం ఉందా ఆ సంబంధాల పట్ల విలువ ఉందా ఉంటే మరి 23 రోజులుగా తన హాస్పిటల్లో ఉంటే అతను చనిపోయిన అతన్ని హాస్పిటల్లో పెట్టి ఆ కుటుంబానికి క్షోభకు గురి చేస్తూ ఉంటే కనీసం ఒక్కసారైనా ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం ఎందుకు చేయాలా 23 రోజుల్లో మీకు తీరిక దొరకలేదా ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికే మీకు అవకాశం దొరికిందా మరి అతను ఆ రోజు కాలం జరగలేదు కదా సంఘటన మీరు చెప్తున్న విధంగానే 23 రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నాడుగా మరి ఉన్నప్పుడు ఎందుకని వెళ్ళి కనీసం పరామర్శించే ప్రయత్నం చేయాలా ఇక్కడ ఇదే సందర్భంలో ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటి అంటే ఈ ఒక్కరోజే మాట్లాడాల హరికృష్ణ గారు చనిపోయినప్పుడు ఒకరి భాషలు చెప్పింది జానకిరామ్ చనిపోయినప్పుడు ఒకరి భాషలు చెప్పింది ఉమామహేశ్వర గారు ఎన్టీ రామారావు గారు చిన్న కుమార్తె ఆమె మానసిక వేదంతో ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా కూడా ఆ రోజు కూడా ఒకరి భాషలే మాట్లాడింది ఇవిడ అంటే ఎన్టీఆర్ గారి కుటుంబంలో ఏ సంఘటన జరిగినా దాన్ని గోతికాడ నక్కలాగా కాచు కూర్చొని ఆ అంశాన్ని చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా విమర్శ చేయడానికి కువిమర్శలు చేయడానికి సంస్కారమైన భాష వాడడానికి ఒక టూల్గా వాడుకుంటుంది ఆమె మీకు నిజంగానే ఎన్టీఆర్ గారి కుటుంబం పట్ల ప్రేమమానాలు ఉండున్నట్టయితే మీరు ప్రస్తావిస్తున్నారు కదా ఈ మధ్యకాలంలో ఉమామహేశ్వర గారు చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆ కుటుంబానికి పట్టిన శని అని చెప్పని మాట్లాడింది కదా ఇక్కడ ఒకసారి మనం ఆలోచించుకుందాం 1980లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఎన్టీ చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారి కూతుర్ని ఇచ్చారు అంటే పెళ్లికి ముందే ఆయన ఒక విద్యార్థి నాయకుడిగా ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగుతూ ఉన్న ఆయనకి ఎన్టీ రామారావు గారి కుమార్తెను ఇచ్చారు ఎన్టీ రామారావు గారి వల్ల చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ జీవితం బిగిన్ కాల కానీ ఎన్టీ రామారావు గారితో అనుబంధం ఏర్పడక ముందు మీ జీవ చరిత్ర ఏంటి మీ స్థాయి ఏంటి వీరగంధం సుబ్బారావు గారితో పాటుగా ఆయన హరికథలు చెప్తుంటే మీరు హార్మోనిస్ట్గా తిరిగారు తర్వాత చదువుకొని సంస్కృత లెక్చరర్గా అపాయింట్ అయ్యారు అంతకుమించి మీకు ఏమైనా రాజకీయ ప్రాధాన్యత ఉందా ఏమైనా స్థాయి హోదా ఉన్నాయా ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టారీతిని మాట్లాడుతున్నారు ఆయన నైరన్ లెక్కగా ఉంటున్నారు 1980లో ఎన్టీ రామారావు గారి కుమార్తెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆనాటికి ఎన్టీ రామారావు గారికి అసలు రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన కూడా లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబంలో ఎంటర్ అయిన తర్వాత ఆయన పాదం ఆ కుటుంబంలో పెట్టిన తర్వాత ఎన్టీ రామారావు గారికి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన కలిగింది పార్టీ పెట్టారు ముఖ్యమంత్రి అయ్యారు జాతీయ స్థాయిలో గొప్ప పేరు ప్రఖ్యాతి కంచె నాయకుడు అయ్యారు మరి 1993లో మీరు ఆ కుటుంబంలో అడుగుపెట్టినాక 96 నాటికే పెద్ద ఆయనే తీసుకెళ్లిపోయారు కదా ఎవరి పాదం ఏంటి ఎవరి అనుబంధం ఎటువంటి దారి తీసింది చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబంలో పాదం పెట్టినాక ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు మీరు అడుగుపెట్టినాక ఆయనకి పదవి పోయింది ఆయన ప్రాణమైపోయింది కాబట్టి ఇంకొకసారి లెగ్గుల గురించి మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు ఇటువంటి వాటికి కూడా సమాధానం చెప్పడానికి సిద్ధపడి ఉండండి అదే సందర్భంలో
ఇంకొక కీలకమైన అంశం ఏంటి, తారక రత్న నిజంగానే జనవరి 27 చనిపోయాడని చెప్పని మీరు ఆరోపిస్తున్న విధంగా అదే వాస్తవం అని చెప్పని అనుకుందాం. మరి 27 తర్వాత 5 రోజుల తర్వాత మీ పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ పార్టీ నాయకుడు తారక రత్నకి వరుసకి పెదమామ, మీ పార్టీలో చాలా కీలకమైన సీనియర్ నాయకుడు విజయసారెడ్డి గారు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు కదా, ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు కదా, ఏం చెప్పారు ఆయన, చాలా అద్భుతమైన వైద్యం అందుతూ ఉంది, కోరుకోవడానికి ఆస్కారం ఉంది, బాలకృష్ణ గారు పూర్తి బాధ్యత వ్యవహరిస్తున్నారు, నేను కూడా ధన్యవాదాలు చెప్తున్నా బాలకృష్ణ గారికి అని చెప్పని చెప్పాడు ఆయన. మరి విజయసారెడ్డి గారికి చెప్పింది అవాస్తవం అని చెప్పని మీరు అనుకుంటున్నారా? మీ పార్టీకి సంబంధించిన నెంబర్ 2 గా చలమణైన విజయసారెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో కొల్లుడైనట్టుగానే మీరు కూడా ఇవాళ ఆక్షేపించదలుచుకున్నారా, ఆరోపించదలుచుకున్నారా? ప్రత్యక్షంగా చూసిన ఆయన ఆయన కన్నా కూడా ఆ మొహం చూడని, ఆ ప్రాంతానికి అడుగు పెట్టని, ఆ కుటుంబంతో ఎప్పుడో సంబంధాలు తెంచేసుకున్న మీరు ఇవాళ ఆరోపిస్తున్నది నిజమని అనుకోవాలా? ఏది సత్యం ఏది అసత్యం? కాబట్టి మీకేదో క్రెడిబిలిటీ ఉంది, మీ మాటకు ఒక విలువ ఉంది అనుకుంటే 1995 నుండి మీ క్రెడిబిలిటీ ఏంటి అనేది రాష్ట్రం చూసింది. ఏ స్థాయిలో మీరు ఎన్టీ రామారావు గారి జీవితంలో అడుగు పెట్టారు, ఎవరి పుట్టి ముంచి మీరు చంద్రబాబు నాయుడు గారి జీవిత ఎన్టీ రామారావు గారి జీవితంలో అడుగు పెట్టారు, మీకు ఒక స్థాయి కల్పించిన ఆయన్ని అనాథగా వదిలేసి మీరు ఎన్టీ రామారావు గారి జీవితంలో అడుగు పెట్టారు, మర్చిపోయారా? మీరు ఎన్టీ రామారావు గారి జీవితంతో మీ జీవితం మొదలైందా? కాదుగా, పొన్నూరు దగ్గర పచ్చల తాటిపర నుంచి మిమ్మల్ని తెనాలకి తీసుకొచ్చి మిమ్మల్ని చదివించి మీకు ఒక హోదా కల్పించిన వీరగంధం సుబ్బారావు గారిని నట్టేట ముంచి మీరు ఎన్టీ రామారావు గారి జీవితంలో అడుగు పెట్టారు. వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు గుర్తెరగలేదా? మీరు కూడా ప్రజాస్వామ్య తెలుగుదేశం అని చెప్పని మీరు కూడా ఒక తెలుగుదేశం పార్టీ పెట్టి మీరు కూడా ప్రచారం చేసుకున్నారు, 294 నియోజకవర్గాల్లో పోటీ చేశారుగా, ఎందుకని డిపాజిట్లు కూడా రాలా మీకు? అంటే మీ ఆరోపణలకు ప్రజలు ఎంత మాత్రం విలువ ఇచ్చారు అనేది వాస్తవ రూపంగా తెలియలేదా? ఇంకా ఇప్పటికీ కూడా నాకు ఒక విలువ ఉంది ప్రజల్లో అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేయడానికి, కువిమర్శ చేయడానికి, మహిళ అనే దాన్ని అడ్డం పెట్టుకొని ఏది మాట్లాడినా చలవణ అవుతుంది అని చెప్పని ఒక ఆ అవసరాన్ని అడ్వాంటేజ్ గా మార్చుకొని ఆయనకు వ్యతిరేకంగా ఉన్న పార్టీల దగ్గర మీ రాజకీయంగా ప్రాపం గడుపుకోవడానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో అంటకాగుతారు. ఒకరోజు రాష్ట్ర రాజకీయాన్ని శాసించిన ఎన్టీ రామారావు గారు సతీమణి అని చెప్పుకుంటా, ఇవాళ తెలుగు అకాడమీ అనే ఒక చిన్న కార్పొరేషన్ పదవికి తృప్తి పడిపోయి జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర ఊడిగం చేసుకుంటా, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టారీతను విమర్శ చేసిన అది చంద్రబాబు గారిని నారా లోకేష్ విమర్శ చేయడానికి వాడుతున్న పదజాలమా, లేదు తారక రత్న పట్ల ప్రేమ చూపించే పదజాలమా అని ఆ విచక్షణ లేని దాంట్లో ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోలేనంత విచక్షణ లేనివాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గారు. సమాజం మీ స్థాయి ఏంటి, మీ గౌరవం ఏంటి, మీ హోదా ఏంటి అనేది ఎప్పుడో గుర్తించారు కాబట్టి ఇవాళ మీరు ఒక అనామకులుగా మిగిలిపోయినారు. ఇప్పటికైనా సరే రియలైజ్ అయ్యి నిజంగా ఎన్టీ రామారావు గారి సత్యమణిగానే ఉండాలి అనుకుంటే, ఆయన పేరుకి గౌరవం తేవాలి అనుకుంటే మొట్టమొదటిగా మీ పార్టీలో ధైర్యంగా స్థైర్యంగా ఆయన ఏర్పాటు చేసిన హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టింది ఎందుకు పెట్టారు అని చెప్పని నిలదీసి నెగ్గదీసి అడగగలిగే సామర్థ్యం ఉంటే ఆ తెలుగు అకాడమీ పదవికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి మొహాను కొట్టి బయటకు వచ్చి మాట్లాడు, నీకేదైనా క్రెడిబిలిటీ ఉంది అని అనుకుంటాం, ఎన్టీఆర్ గారి పట్ల ఆపేక్ష ఉంది అని అనుకుంటాం, కానీ గతంలోనే ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీఆర్ గారి పేరు తీసేయడానికి సమర్థించిన నీవు ఇవాళ ఎన్టీఆర్ గారి కుటుంబం పేరు ఎత్తి మాట్లాడితే ఆ ఉన్న క్రెడిబిలిటీ కూడా పోతుంది. ఇప్పటికే ప్రజలు అసహించుకుంటా ఉన్నారు, ఇంకా అదే ఓరడు కనుక కొనసాగించినప్పుడు ఉన్న కొద్దిపాటి విలువను కూడా నువ్వే పోగొట్టుకుంటావు, ఆలోచించుకో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న వివిధ విషయాల మీద చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేశారు, థ్యాంక్ యూ సో మచ్.